హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు నేను తెలంగాణ సాంప్రదాయము పెళ్ళి ఎలా జరుగుతాయి ఆ విశేషాలన్నీ కూడా నేను రెండు వీడియోలు పెట్టానండి, పార్ట్ వన్ టూ. ఇప్పుడు త్రీ కూడా పెడుతున్నానండి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మేము పెళ్ళైన తర్వాత వ్రతం ఇవన్నీ అయిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా పెడతాను, మరీ లాంగ్ అయిపోతుందని నేను కట్ చేశానండి. పెళ్ళైన తర్వాత అప్పగింతలు అన్నైన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి తీసుకొస్తాం కదా, తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నామండి. అందరూ చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతము. ఇంకా రిసెప్షన్ చేసుకున్న వాళ్ళు రిసెప్షన్స్ కూడా చేసుకుంటారు కదా. వ్రతం అయితే మార్నింగ్ చేసుకున్నామండి మేము. అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. వ్రతపీట కూడా ఎంత బాగా అలంకరించాం కదండి, చాలా బాగా డెకరేట్ చేశారు. మామూలుగా మనం బంతి పూలు వాటితోని కడతాము, కానీ ఇట్లా లిల్లీ పూలతో చాలా బాగా అనిపించింది. ఆ రోజు కూడా మళ్ళీ కొంచెం లైట్గా డెకరేట్ చేయించారనమాట. అప్పుడు వ్రతపీట కూడా డెకరేట్ చేశారు వాళ్ళు. ఇంకా అమ్మాయి అబ్బాయి వ్రతం మీద కూర్చున్నారు. వ్రతం జరుగుతూ ఉందండి. ఇంకా ప్రసాదం వండేవాళ్ళు, ప్రసాదం చేస్తాం కదా స్వామికి, చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చాలా మళ్ళీ డెకరేట్ పూజ గది కూడా మళ్ళీ ఆ రోజు డెకరేట్ చేయించారు, చాలా బాగుంది. ఇంకా పంతులు గారు ఇద్దరితోనే అర్చన చేపిస్తున్నారు. ముందు అర్చన చేయించిన తర్వాత మళ్ళీ ఇంకా కథలు ఉంటాయి కదండి, కథలు ఇవన్నీ కూడా అందరూ కూర్చొని శ్రద్ధగా వింటున్నారన్నమాట. కొత్త దంపతులతోని వ్రతం చేయిస్తే చాలా మంచిదని ఫస్ట్ పెళ్ళిన తర్వాత వ్రతం చేయిస్తారండి. ఇంకా రిసెప్షన్ అది చేయించుకుంటే రిసెప్షన్ సాయంత్రం చేసుకుంటారు, నెక్స్ట్ డే కూడా చేసుకుంటారు చాలామంది. ఇంకా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు. వ్రతపీట అయితే నాకు అసలు చాలా బాగా నచ్చింది ఇలా డెకరేట్ చేయడము. ఇంకా కథలు చెప్తూ ఉన్నారు పంతులు గారు. మనకు ఐదు కథలు ఉంటాయి కదండి, ఐదు కథలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేమైతే పెళ్ళికి ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ట్రిప్ వేసేసామన్నమాట, అక్కడే ఉన్నాము. అంటే నాలుగైదు రోజులు ఉంటుందని చెప్పాను కదండి, తెలంగాణలో పెళ్ళి కంపల్సరీగా ఎంత నార్మల్గా చేసుకున్న వాళ్ళైనా రోజు ఒక ప్రోగ్రాం అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇంకా అవైతే ఏమి కట్ చేయలేరు ఇప్పటి వరకు అయితే, అందరూ చేస్తూనే ఉన్నారు అవి. ఇంకా వ్రతం అయిపోయిందండి, మంగళహారతి ఇస్తూ ఉన్నారు. ఇంకా వ్రతమైన తర్వాత అమ్మాయి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదండి, ఆ బట్టలు తీసుకొచ్చారు వాళ్ళు. అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి ఇంకా వ్రతం అవ్వగానే బట్టలు పెడుతున్నారనమాట వాళ్ళు. ఆ తర్వాత ఇంకా తీర్థప్రసాదాలు అవన్నీ తీసుకుంటారు. ముందైతే వ్రతం అవ్వగానే ఇంకా కరెక్ట్ ఆ టైంకు వాళ్ళు వచ్చేసి ఉంటారనమాట. తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రి వచ్చి ఇంకా బట్టలు పెట్టి, ఇక్కడ మెయిన్ కుడుకలు కంపల్సరీ వాడతారండి, కొబ్బరి కుడుకలు. వడి నింపేటప్పుడు కానీ కంపల్సరీ కుడుక, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు ఇవన్నీ కంపల్సరీ పెడతారనమాట బట్టలు పెట్టినప్పుడు. ఇక టవల్స్ కూడా, టవల్ కండువా ఇట్లా కంపల్సరీ వేస్తారండి. ఇక వ్రతం అంతా అయిపోయిన తర్వాత మేము ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు అందరము. రాత్రికి రాత్రికి మధ్యాహ్నం వ్రతం భోజనాలు అన్నీ అయిపోయాయి కదా, రాత్రికి బాగా ఎంజాయ్ చేసాము అసలు అందరము. ఇంకా అసలు పెద్ద చిన్న తేడా లేకుండా ఫుల్ డాన్సులు చేశారనమాట. హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా బాగా పిల్లలు పాటలు పెట్టేసి డాన్సులు ఆడుతూ ఉన్నారు. ఇంకా మేము వదిన వరుసలు, మరదల వరుసలు, అక్క చెల్లెలు అందరం కలిసిపోయి ఆడామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం, అన్నీ మర్చిపోయాము. ఈ రోజుల్లో బిజీ లైఫ్లో అందరూ టైంకి వచ్చి వెళ్ళిపోవడమే జరుగుతుందండి. ఇప్పుడు మనకు బాగా క్లోజ్ ఉన్నాం, వాళ్ళ ఇంటికే వెళ్ళి ఉండగలుగుతాం రెండు రోజుల్లో. లేకపోతే మామూలుగా అయితే వెళ్ళి వచ్చేస్తాం కదా, పెళ్ళికైనా రిసెప్షన్కైనా దేనికైనా వెళ్ళి వచ్చేస్తాము. ఇంకా మేము చిన్నప్పటి నుంచి మా మావయ్య కూతురు అనమాట తను, వాళ్ళ అబ్బాయి పెళ్ళి, చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగిన వాళ్ళము. ఆ రోజులే వేరు కదండి, ఇప్పుడు ఎవరు బిజీ వాళ్ళు లైఫ్ అసలు ఏదైనా టైంకి వెళ్ళడం వచ్చేయడం. ఇంకా మేము ఎప్పుడు వాళ్ళ ఇళ్ళైనా మా ఇళ్ళైనా అయితే మాత్రం ఉంటామన్నమాట, ఒక రెండు మూడు రోజులు అయితే కలిసి ఉంటాం మేము. ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఈ వీళ్ళతో మాత్రం మేము పెళ్ళిళ్ళు అయినా అంటే మాత్రం స్టే చేస్తామన్నమాట అక్కడే.
ఇంకా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసి డాన్స్ ఆడారు. అసలు రకరకాల పాటలు పెట్టి అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీరందరూ కాసేపు ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసి. అసలు ఎంత నేను ఎడిటింగ్ చేస్తేనే ఎంత టైం పట్టిందంటే అసలు నేను ఎంతసేపు ఆడింటామో చూడండి. అసలు ఇంకా ఈ మగవాళ్ళు కూడా అసలు ఇంకా ఆడుతూ ఉంటే ఫాల్ కూడా వచ్చేసారు మధ్యలో. చాలా బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామండి. అన్నీ కాసేపు అన్నీ మర్చిపోయామన్నమాట, కొంచెం పెద్దవాళ్ళము అనే ఆ విషయం మర్చిపోయి ఆ పిల్లలతో కలిపి ఆడేసాము చిన్నపిల్లల్లాగా. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామండి మేము. నాకు ఇంకా జలుబు ఉందండి, నా వాయిస్ వేరేగా వస్తుంది. ఈ వాతావరణం కొంచెం తేడా చేసింది, బాగా జలుబు చేసేసింది నాకైతే. ఇంకా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఈ వీడియో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు మీకు ఇలాంటి వీడియోలు షేర్ చేస్తాను నేను. పెళ్ళి జరిగి అంటే 10 రోజులు అయిపోయిందండి నేను వీడియో పెట్టడం, లేట్ అయింది నాకు. అసలు ఇంకా చూడండి, అసలు ఒకరోజు ఒకరు వచ్చేసి ఆడుతూనే ఉన్నారట, అన్ని రకాల పాటలు పెట్టి ఆడారు అందరం కలిసి ఆడమన్నమాట. అసలు కంటిన్యూగా నాన్ స్టాప్ అసలు ఆడుతూ ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ అర్థం కాలేదు. అలా ఆడే పిల్లలు కనిపించలేదు చూడండి అందరూ. మేమే ఇప్పుడు కాస్త పిల్లలు వచ్చారు, ఇలా ఆడుతూ ఉన్నారు పిల్లలు కూడా. ఇంకా అలా పెద్దమ్మతో అమ్మమ్మతో ఆడుతారు. అమ్మమ్మ మనవరాలు అమ్మమ్మ ఇద్దరు ఆడుతున్నారు. ఇంకా మా మాయ కొడుకు మధ్యలో వాడు డబ్బులు తీసుకొచ్చేసి అందరికీ డబ్బులు చల్లాడు పైన. అందరు ఒక డాన్స్ ఆడేసి ఆపేసి డబ్బులు తీసుకున్నారు. అసలు ఇంకా ఒక రకమైన ఎంజాయ్మెంట్ కాదనుకోండి. మీరు కూడా ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగితే ఇలా కాసేపు రిలాక్స్ అవుతే బాగుంటుందండి. ఎప్పుడూ పని లైఫ్ అంతా బిజీ కాకుండా అందరం కలిస్తేనే ఉంటుందండి. ఒక 4-5 ఉంటే ఎంజాయ్మెంట్ ఉండదు. మేము మొత్తం కలిపి ఒక 20-30 మంది ఉన్నాం అక్కడ అందరం కలిసి. అలా సరదాగా అసలు ఒకరి నుంచి ఒకరు ఆట డాన్స్ పిల్లలు ఇంకా చాలాసేపు ఆడుతున్నారు పిల్లలు. మేము ఇంకా కట్ చేసాము. ఇదేదో మరాఠీ సాంగ్ అంటే ఈ సాంగ్కు ఈ నా కోడల వద్ద అమ్మాయి వరుసకి తను చూపిస్తుంది అనమాట ఆడమని. మేము మా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాము, తను ఇలా కాదు అలా కాదు అని చెప్తామని ఆడుతూ ఉన్నాం. మాకు సెట్ అవ్వడానికి టైం పట్టింది, ఆ స్టెప్ నేర్చుకుని స్ట్రెచ్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టింది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కాసేపు మీరు కూడా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మేము అసలు రకరకాలుగా చిత్ర విచిత్రాలు ఆడే అమ్మాయి చూపిస్తూ ఉంటే తను బాగా ప్రాక్టీస్ అయ్యింది, తనకి తను బాగా ఆడుతుంది. ఈ మరాఠీ సాంగ్ అంటండి, నేను మాత్రం ఫస్ట్ టైం వినడము. ఇంకా అందరం అన్నీ మర్చిపోయి కాసేపు ఆడాము. అసలు పెద్ద చిన్న తేడా లేకుండా భలే ఆడామండి. అయితే ఒక 4 స్టెప్స్ అనుకోండి, అది అలా ఆడుతూ ఉంటే మ్యూజిక్ కూడా భలే అనిపించింది. కంటిన్యూగా ఆడుతూనే ఉన్నాము. అమ్మాయి డాన్స్ చూపిస్తుంటే మేము నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ ఒక సైడ్ చూపిస్తుంటే మేము ఒక సైడ్ ఆడుతూ ఉన్నాము, అలాగే ఫన్గా ఆడుతూ ఉన్నాం అనమాట. ఇంకా నేను అందుకే ఎక్కువ కట్ చేయలేదు, ఊరికే మీరందరూ కూడా చూసి నవ్వుకుంటారనేసి అలాగే ఉంచుతున్నాను వీడియో. తను పాపం కష్టపడి చూపిస్తుంది, అప్పటికప్పుడే మేము ఆడాలంటే మాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. అంటే కొంచెం ప్రాక్టీస్ ఏమీ లేదు, జస్ట్ అప్పుడే అమ్మాయి నా నేను చూపిస్తా మీరు ఆడండి అనగానే అందరం రెడీ అయిపోయాం, ఈజీగా ఆడేస్తాం అనుకున్నాం. కానీ ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఆడాలంటే కొంచెం టైం పట్టింది మాకు. లాస్ట్కి వచ్చేసరికి సెట్ అయ్యాము, కాస్త ముందు అటు ఇటు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడాము. కాకపోతే ఇలా అందరం కలిసినప్పుడే చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాం కదండి. ఇలాంటి టైంలో మనం ఇట్లా కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు బిజీగానే ఉండి పనులు ఇవే ఉంటాయి కదా, ఇలా నలుగురం కలిసినప్పుడు
ఇంకా 16 రోజుల పండుగ కూడా ఉందండి, అది కూడా చాలా ఫన్గా ఉంటుంది. చాలా బాగా చేస్తారండి ఇక్కడ మాకు పెళ్లి కొడుకున్న పూసలు కూర్చడము, బియ్యపురాలుకి అలంకరణ అదంతా చాలా బాగా చేస్తారండి. బియ్యపురాలు వందనాలని అది కూడా చూడండి మీరు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాకు ఇంకా అయిపోతూ ఉంటే ఇంకా మేము ఆపేద్దాం అనుకునే టైంకి మాకు డాన్స్ సెట్ అయిందనమాట. అంతసేపు మేము ఆ అమ్మాయి ఒకటి చెప్తుంటే మేము ఒకటి చేస్తూ ఉన్నాము, కాకపోతే ఇలా అందరం కలిసి సరదాగా చేస్తుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి. అలసట అన్నది తెలియకుండా చేసామన్నమాట. 2 రోజులు పెళ్ళి హడావిడిలో నైట్స్ నిద్ర లేకుండా అట్లా ఉన్నాము. ఈ టైం అసలు తొందరగా పడుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా ఇట్లా డాన్సులు మొదలు పెట్టేసరికి ఇంకా డాన్సులు ఆడుకుంటూ ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎవరైనా పెళ్ళిళ్ళు ఇలా అయితే మీ అంతా అయిపోయిన తర్వాత ఉంటారు కదండి బయట వాళ్ళందరూ వెళ్ళిపోయిన బంధువులు ఉంటారు కదా, అప్పుడు ఇలా చాలా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూడండి కంటిన్యూస్గా నెక్స్ట్ పార్ట్.